బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ఫ్యామిలీ సభ్యుల పాత్ర ఉందనే ఆరోపణలు బయటకొచ్చిన నేపథ్యంలో నిన్న బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆందోళనలు నిరసనలు తెలిపారు ఈ క్రమంలో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు అయితే పోలీసుల చర్యలపై బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు జనగాం జిల్లాలో బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టగా పోలీసులు అడ్డుకుని ఆయన అరెస్ట్ చేశారు ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది లిక్కర్ స్కామ్ లో కవిత పేరు రావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్న బీజేవైఎం నేతలు కవిత ఇంటి దగ్గర ఆందోళన చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పోలీసులు బలవంతంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చారు ఇక లిక్కర్ స్కామ్పై నిన్న కవిత క్లారిటీ ఇచ్చారు బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు బిల్కిస్ బానో ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారేమో అని చూస్తున్నారని ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడరన్నారు ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు కేసీఆర్ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు